ఈ మంత్ చాలా ఇంపార్టెంట్ మంత్ బికాస్ చాలా మొబైల్స్ మన ఇండియాలోకి అతి తక్కువ ప్రైస్కి రాబోతాయి. అండ్ అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మనకి ఆఫర్స్ ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు, కానీ వీళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారనమాట, ఒకరోజు ముందా ఒకరోజు వెనక అని చెప్పి. ఎనీవే వీళ్ళకి ఎంత కన్ఫ్యూజన్లో ఉన్నా సరే మనకు మాత్రం బెనిఫిట్. మీరు ఏదైనా మొబైల్ కొందాం అనుకుంటే కనుక ఫ్యూ డేస్ వెయిట్ చేయండి, చాలా మొబైల్స్ మనకి ఆఫర్స్లకు వస్తున్నాయి. అయితే నేను ఒక 15,000లో కానీ బెస్ట్ మొబైల్ చేద్దామని చెప్పి అనుకున్నాను, కానీ బట్ ఇంకొక ఫ్యూ డేస్లో మనకి అమెజాన్ నుంచి కానీ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ సేల్స్ కానీ మనకి సేల్స్ స్టార్ట్ అవుతాయి. ఈ సేల్స్లో మీరు ఏ మొబైల్ కొనాలి, నేను ఒక టాప్ 10 మొబైల్స్ని సెలెక్ట్ చేశాను అనమాట. ఈ మొబైల్స్ మీద ఖచ్చితంగా ఆఫర్స్ ఉంటాయి, అది అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ కూపన్స్ కానీ అండ్ కార్డ్ కానీ ఎనీవే ఏదైనా సరే మనకి బెస్ట్ ఆఫర్స్తో ఈ మొబైల్ మనకి మంచి ప్రైస్ సెగ్మెంట్లో వస్తాయి. ఈ టాప్ 10 మొబైల్స్ ఏంటి, దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. స్కిప్ చేయగలిగిన మీరు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మీరు ఎండ్ వరకు చూస్తే కనుక ఒక మొబైల్ మీరు పిక్ చేసుకోండి, ఆ మొబైల్ మీరు కార్ట్లో పెట్టుకోండి లేదా ముందుగానే మీరు యాడ్ చేసుకోండి ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ. మీరు ఏదైనా మొబైల్ కొందాం అనుకుంటే మాత్రం సో ఖచ్చితంగా యాడ్ చేస్తే కనుక మీకు ఖచ్చితంగా యాడ్ చేశారు కాబట్టి మీకు నోటిఫికేషన్ వస్తుంది, సేల్స్లో రాగానే మీరు వెంటనే ఆ మొబైల్ కొనుక్కోవచ్చు. ఎనివే మీ టాపిక్ లెంత్ ఎక్కువ చేయను, మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ప్లీజ్ రిక్వెస్ట్, నా పేరు రమణ, మీరు చూస్తున్నారు రమణ టెక్ లైఫ్. నిన్న మన ఛానల్లో IQ Gen S Pro 5G అనే మొబైల్ మీకు అన్బాక్సింగ్ చేసి ఫుల్ రివ్యూ పోస్ట్ చేశాను, చూడండి. దాంతోపాటు మీకు టెలిగ్రామ్ లింక్ కింద ఇస్తున్నాను నేను. ఏదైనా ఆఫర్స్ వస్తే కనుక నేను వెంటనే పోస్ట్ చేస్తాను, మీరు వెంటనే కొనుక్కోవచ్చు అనమాట. అది టీవీస్ కానీ సౌండ్ బర్స్ కానీ మొబైల్స్ కానీ ఏదైనా సరే మంచి గాడ్జెట్ ఉంది అనుకుంటే కనుక నేను పోస్ట్ చేస్తాను. చిన్న చిన్న మేము పోస్ట్ చేయను, మంచి బడ్జెట్లో వచ్చిన మాత్రం పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇప్పుడే ఫాలో అవుతూ ఉండండి, టెలిగ్రామ్ లింక్ కింద యాప్ని ప్రొవైడ్ చేశాను. టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంకా టాపిక్లోకి వస్తే ఫస్ట్ మొబైల్ IQ Neo 9 Pro. ఇది చాలాసార్లు మొబైల్ ప్రైస్ డ్రాప్ అయ్యింది, మీకు తెలిసిన విషయమే. 30,000 ఉన్న మొబైల్ మనకి 30,000కి 28,000కి మనకి ప్రైస్ డ్రాప్ అయింది అనమాట. అది కూపన్స్ యాడ్ చేసుకొని కార్డ్ యాడ్ చేసుకొని మనకి 28,000కి వచ్చింది. ఈ మొబైల్ మాత్రం అసలు మిస్ అవ్వద్దు, కార్ట్లో పెట్టుకోండి. మీరు గేమ్స్ ఎక్కువ ఆడతాను అనుకున్నా సరే, డిస్ప్లే ఎక్కువ ప్రియారిటీ ఇస్తాను అనుకున్నా సరే, కెమెరాకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తాను సరే, మీకు 1 డే బ్యాటరీ లైఫ్ కావాలన్నా సరే, ఇది ఒక ఆల్రౌండర్ మొబైల్ అవుతుంది. ఈ మొబైల్ వచ్చరికి అసలు మిస్ అవ్వద్దు. దీని అప్రాక్స్ ప్రైస్ ఇప్పుడు చూస్తే కనుక 35 ఉంటే కనుక కార్డ్ ఆఫర్తో విత్ కూపన్తో పాటు మనకి 28,000కి వస్తుంది. ఆ ప్రైస్ సెగ్మెంట్లో మంచి మొబైల్ అవుతుంది ఇది వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే వన్ ప్లస్ నుంచి రెండు మొబైల్స్ మనకి ప్రైస్ డ్రాప్ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ OnePlus 12R, ఎందుకంటే OnePlus 11R అనే మొబైల్ మనకి ప్రైస్ డ్రాప్ అయింది భారీగా. దీని లాంచింగ్ ప్రైస్ మనకి 40 ఉంటే కనుక 30,000 కానీ 28,000కి వచ్చింది మనకి కార్డ్ ఆఫర్ అండ్ కూపన్స్తో పాటు. అలాగే సేమ్ టు సేమ్ మనకి ఇది అదే ప్రైస్ సెగ్మెంట్లో రావచ్చు OnePlus 12R అనే మొబైల్. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది, ఇది 8 Gen 2 Pro వస్తుంది, 50 MP బ్యాక్ కెమెరా ఉంటుంది, 5500mAh బ్యాటరీతో వస్తుంది. మీకు అన్ని విషయాల్లో మనకి చాలా మంచి మొబైల్ అవుతుంది అనమాట ఇది వచ్చరికి. సో ఈ మొబైల్ కార్ట్లో పెట్టుకోండి. ఇక సెకండ్ మొబైల్ వచ్చరికి OnePlus Nord 4. మీరు OnePlus Nord CE 4 మొబైల్ కొందాం అనుకుంటే కనుక దాన్ని స్కిప్ చేసేయండి, ఈ మొబైల్ కోసం వెయిట్ చేయండి. ఎందుకంటే చుట్టూ ఫ్రేమ్ మనకి అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది ఇది వచ్చేసరికి. ఫ్లాట్ డిస్ప్లే, గేమింగ్ ఎక్కువ ఇష్టపడలేతే కనుక ఈ మొబైల్ చాలామంది ఇష్టపడతారు. బ్యాక్స్ డిజైన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇది మనకి 7 Plus Gen 3 Pro వస్తుంది, చాలా మంచి ప్రాసెసర్ మీకు. దీని స్కోర్ చూసేసి మనకి టాప్ లెవెల్లో ఉంది. డిస్ప్లే క్వాలిటీ, కెమెరా క్వాలిటీ చాలా బాగుంటుంది. ఈ రెండు మొబైల్స్ OnePlus నుంచి చాలా మంచి మొబైల్స్ అవుతాయి. ఈ రెండు మొబైల్స్ మీరు కార్ట్లో పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే సామ్సంగ్ నుంచి రెండు మొబైల్స్ మనకి ప్రైస్ డ్రాప్ అవుతాయి భారీగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మనకి Samsung Galaxy S24, ఇయర్కి చాలా మంచి మొబైల్ అయింది అనమాట సామ్సంగ్ నుంచి. బేసిక్గా ప్రస్తుతానికి ఈ మొబైల్ ప్రైస్ మనకి 75,000 ఉంటే కనుక 55,000 కానీ 50,000 కానీ రావచ్చు కూపన్స్తో పాటు అండ్ మీరు కార్డ్ యాక్ట్ చేసుకుంటే కనుక. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం సామ్సంగ్ నుంచి ఇదే మంచి అవకాశం అవుతుంది. అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది, IP68తో వస్తుంది, డైనమిక్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, 12 MP ఫ్రంట్ వచ్చేసరికి, అన్ని కెమెరాస్ చాలా బాగుంటాయి. ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం సామ్సంగ్ నుంచి ఈ మొబైల్ కార్ట్లో పెట్టుకోండి. ఇంకా సెకండ్ వన్ Samsung Galaxy S24 FE. ఇది ఒక మినీ ఫ్లాగ్షిప్ మొబైల్ అనమాట. బేసిక్గా ప్రస్తుతానికి ఈ మొబైల్ ప్రైస్ మనకి 50 ఉంటే కనుక మన కార్డ్ ఆఫర్తో కానీ కూపన్స్తో పాటు ఈ మొబైల్ మనకి 35+ కానీ లేదా 30+ కానీ ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ రావచ్చు. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఒక మంచి మొబైల్ అవుతుంది అనమాట ఇది వచ్చేసరికి. అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది, డైనమిక్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, ఎగ్జినస్ ప్రాసెస్తో వస్తుంది. సో కెమెరాస్ కూడా చాలా బాగుంటాయి. ఈ రెండు మొబైల్స్ సామ్సంగ్స్ చాలా మంది సేల్స్ అయినాయి, చాలా మంది ఈ మొబైల్స్ కొంటూనే ఉన్నారు. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే వివో గురించి మాట్లాడితే వివో రీసెంట్గా లాంచిన మొబైల్ వివో వి 40 ప్రో. ఈ మొబైల్స్ లాంచ్ చేశారు కదా, దాని ప్రీవియస్ మోడల్ చూసుకుంటే మనకి వివో వి 30 ప్రో. ఈ రెండు మొబైల్స్ మనకి భారీగా మనకి ప్రైస్ డ్రాప్ అవుతాయి. V30 అయితే ప్రస్తుతానికి మనకి 30+ ఉంటే కనుక మనకి కార్డ్ ఆఫర్తో పాటు ఈ మొబైల్ మనకి 25+కే వస్తుంది.
సో ఆ ప్రాక్టిమెంట్లో మీకు కంటెంట్ మొబైల్స్ కావాలనుకుంటే మాత్రం ఇది చాలా బాగుంటుంది. మీరు ఎక్కువ కెమెరా క్వాలిటీ లవర్స్ అనుకున్నా సరే, వీడియోగ్రాఫర్స్ అనుకున్నా సరే, ఈ కెమెరాస్ చాలా బాగుంటాయి. వ్యూ E30 ప్రోలో మనకి జీఎస్ కెమెరా మనకు ఉంటుంది కాబట్టి మీ కెమెరా క్వాలిటీ చాలా బాగుండాలి అనుకుంటే మాత్రం ఈ మొబైల్ని అసలు మిస్ అవ్వద్దు. ఇంకా బెస్ట్ విషయం ఏమైనా ఉందనుకుంటే కనుక వ్యూ V40 మీద మనకి ఆఫర్స్ రావచ్చు అని చెప్పి కొన్ని రూమర్స్ వినిపిస్తున్నా ఉన్నాయి. కొన్ని వెబ్సైట్లకు వచ్చేసరికి 30కి వస్తుందని చెప్పి కొన్ని వెబ్సైట్లు చూపిస్తూనే ఉన్నారు. వస్తే మాత్రం ఖచ్చితంగా V30ని స్కిప్ చేసి మీరు వ్యూ V40ని తీసుకోవచ్చు. ఈ రెండు మొబైల్స్ మీరు కార్ట్లో పెట్టుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే మోటరోలా. సో మోటరోలా మాత్రం ఒకే ఒక మొబైల్ మనకు ప్రైస్ డ్రాప్ అవుతుంటుంది ఎప్పుడు వచ్చేసరికి. అదే మనకి మోటరోలా Edge 50 Pro. బేసిక్గా ప్రైస్ మనకి 35 ఉంటే గనక 28,000 నుంచి 30,000 ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ మనకి ఆఫర్స్ వస్తూనే ఉంటుంది. ఇది మనకి మినీ ఫ్లాగ్షిప్ మొబైల్, అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది, 50 MP బ్యాక్ కెమెరా ఉంటుంది, Cell 50 MP ఉంటుంది, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అండ్ వైర్లెస్ ఛార్జ్ ఉంటుంది, రివర్స్ వైర్లెస్ ఛార్జ్ ఉంటుంది, అన్నీ మనకి ఇందులో ఉంటాయి, IP68తో వస్తుంది. సో ఒక మినీ ఫ్లాగ్షిప్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం 28కి ఈ మొబైల్ చాలా మంచి మొబైల్ అవుతుంది. సో ఈ మధ్యకాలంలో మోటోలో మనకి కెమెరాస్ చాలా బాగుంటున్నాయి అనమాట. ఇంకా నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి రియల్మీ GT 60 లాంచ్ చేసిన మనకి చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే ప్రైస్ ఎక్కువైందని చెప్పి, స్పెక్స్ చాలా బాగుంటాయి కానీ ప్రైస్ మొత్తం చాలా ఎక్కువైందని చెప్పి చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. ఈ మొబైల్ మాత్రం ఈ ఫ్లిప్కార్ట్లో మనకి ఖచ్చితంగా భారీ ఆఫర్స్తో రాబోతుంది. ఇది అప్రాక్సిమేట్లీగా 20 నుంచి 25,000 ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ రాబోతుంది. సో రియల్మీ నుంచి ఇది నాకు తెలిసి ఒక బెస్ట్ మొబైల్ అవుతుంది ఆ ప్రైస్ సెగ్మెంట్లో వచ్చేసరికి. ఎందుకంటే దీంట్లో ఉన్న ప్రాసెసర్ కానీ, LTPO డిస్ప్లే కానీ, 50 MP బ్యాక్ కెమెరా కానీ, బ్యాటరీ కెపాసిటీ కానీ, ఇవన్నీ కూడా దీనికి వన్ ఆఫ్ ద సెల్లింగ్ పాయింట్ అవుతాయి అన్నమాట. సో ఈ మొబైల్ మనకి 20 నుంచి 25,000 ఈ ప్రైస్ సెగ్మెంట్లో రావచ్చు, కార్డు అండ్ కూపన్స్ ఉంటే గనక. ఇక నెక్స్ట్ మాట్లాడితే ఐఫోన్స్ మీద అయితే కనుక భారీ ఆఫర్స్తో వస్తున్నాయి. iPhone 15, 15 Plus, 14, 14 Plus. నన్ను అడిగితే మాత్రం 15 కానీ 15 Plus కానీ ఈ రెండు మొబైల్స్ తీసుకోండి, మీకు ఎంత ఆఫర్ వచ్చినా సరే. ప్రస్తుతానికి 15 అయితే కనుక 80,000 ఉంటే కనుక ఈ ఆఫర్లో ఈ మొబైల్ మనకి 50,000 కానీ లేదా 45,000 కానీ ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ రాబోతుంది అనమాట. కూపన్స్ యాడ్ చేసుకొని, కార్డ్ ఆఫర్ యాడ్ చేసుకొని అయితే కనుక ఈ మొబైల్ 45,000 రావచ్చు. ఆ ప్రైస్ సెగ్మెంట్లో వస్తే కనుక వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అవుతుంది అనమాట. ఇది ఒకసారికి ఐఫోన్లోనే భారీ ఆఫర్స్తో ఈ మొబైల్ మనకి అమెజాన్లో రాబోతుంది. ఈ 10 మొబైల్స్ కూడా ఈ ఆఫర్స్లో టాప్ సెల్లింగ్ మొబైల్స్ అవుతాయి అండ్ టాప్ ఆఫర్స్ అవుతాయి అనమాట. ఈ 10 మొబైల్సే మనకి ఎక్కువ చూపిస్తూనే ఉన్నారు కొన్ని వెబ్సైట్లోకి వచ్చేసరికి. ఒకవేళ మీరు మొబైల్ కొనాలి అనుకుంటే మాత్రం ఈ 10 మొబైల్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఈ 10 మొబైల్లో గేమింగ్ విషయంలో కానీ, కెమెరా విషయంలో కానీ, ప్రాసెసర్ విషయంలో కానీ, డిస్ప్లే క్వాలిటీ విషయంలో కానీ, బ్యాటరీ కెపాసిటీ విషయంలో కానీ ఎక్కడ తగ్గలేదు మనకి. ప్రైస్ కూడా మంచి అగ్రెసివ్గా వస్తుంది కాబట్టి ఈ 10 మొబైల్స్ మీకు నచ్చిన మొబైల్ మాత్రం ఖచ్చితంగా కార్ట్లో పెట్టుకోండి. ఎందుకంటే ఆఫర్స్ 1 మినిట్ మాత్రమే ఉంటుంది. వాళ్ళు 7 డేస్ ఇచ్చినా సరే మీకు వన్ డేలో వన్ మినిట్ మాత్రమే ఉంటుంది అనమాట. సో మీరే ఆలోచించండి, కార్డ్ దగ్గర పెట్టుకోండి, కార్ట్ యాడ్ చేసుకోండి, అడ్రస్ యాడ్ చేసుకోండి, మొబైల్ కార్ట్లో పెట్టుకోండి. ఈ 3 ఖచ్చితంగా చేస్తే కనుక ఖచ్చితంగా మీకు ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ వస్తుంది. నేను తర్వాత మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఎలా కొనాలి ఏంటి అని చెప్పి. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ 10 మొబైల్స్ మీరు కార్ట్లో పెట్టుకోండి. ఈరోజు టాపిక్ ఇదన్నమాట. మనకి వీడియోస్ వస్తూనే ఉండండి, ఫాలో అవుతూ ఉండండి, ఖచ్చితంగా మీకు ఎంత కొంత ఇన్ఫర్మేషన్ దొరుకుతూనే ఉంటుంది. అండ్ కింద టెలిగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేశాను, ఫాలో అవుతూ ఉండండి. బాయ్ బాయ్, జై హింద్.